తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం చోడవరం గ్రామంలో దళిత ముద్దు బిడ్డ భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రావు 114వ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ విచ్చేసి జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన దళితుల హక్కులను రాజకీయ పరంగా అమలు చేసిన బాబు జగజ్జీవన్ రావు దళితుల అభివృద్ధికి కృషి చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేరు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు దళితుల ముద్దు బిడ్డ అని ఇంతటి మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందని, జగజ్జీవన్ రామ్ పేదవారికి విద్య అందించడం కోసం ఎంతో కష్టపడ్డారని, ప్రస్తుతం అలాంటి ఇబ్బంది పడకూడదని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల తల్లులకు అమ్మఒడి ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు సువర్ణ బాటలు వేస్తున్నారని తెలిపారు. చోడవరం గ్రామంలో జగజ్జీవన్ రామ్ గారి యొక్క నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం ప్రధానంగా ఈ దేశాన్ని ఒక సక్రమ మార్గంలో నడిపించడం కోసం, ప్రత్యేకించి అణగారిన వర్గాల ఆశాజ్యోతులుగా కారణ జన్మలుగా పుట్టిన వారిలో బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రముఖులు. వారు వారి కోసం కాకుండా మన కోసం జీవించారనడానికి ఇది ఒక పెద్ద వాగ్దానం. వారి ఆశయాలు సాధించడానికి వాళ్ళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి నిర్ణయం జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆశయం. వారు ఏదైతే ఈ సమాజంలో అణగారిన వర్గాలు ఎదగాలంటే దానికి ప్రధానమైనటువంటి మార్గం విద్యని, ఆ విద్యని ఎంత మనం పేదవారికి అందిస్తే వారి జీవితాల్లో అంత వెలుగులు అందించిన వాళ్ళు అవుతామని వారిచ్చినటువంటి సందేశాన్ని 100% అమలుపరిచేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగుతూ ఉంది.